ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి తంపులమారి సోమలింగం. సోమలింగం సూటిగా చూస్తే పచ్చని చెట్టు మాడిపోతుంది. నడిచిన నేలన పచ్చిక కూడా మొలవదు. అంతటి పుణ్యపురుషుడు కాబట్టే భర్త విశ్వరూపం చూడలేకనో ఏమో ఇల్లాలు చిన్నప్పుడే పరలోకం చేరింది. ఒంటిగా ఒక్కడు ఇంత ఉడకేసుకొని తినడం, ఊరంతా తిరిగేస్తూ ప్రజాసేవ చేయడం. ప్రొద్దున కృష్ణలో స్నానం చేస్తూ సోమలింగం దోశడు నీళ్లు సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి పక్కకు చూస్తే ముసలయ్య కావిడి ముంచుతూ కనిపించాడు. అర్ఘ్యం ఆపి, ఏ ముసలయ్యా, బాడవ పక్క చేను కొన్నావంటగా అన్నాడు. అయ్యా అన్నాడు ముసలయ్య. నీళ్లు ముంచుకోవడం తర్వాత ఆ పొలం కొని నువ్వు మునిగావేమో, చూసుకున్నావా అన్నాడు సోమలింగం. కావిడొదిలేసి రెండు చేతులు జోడించాడు ముసలయ్య. కంగారు లేదు, కాగితాలు పట్రా చూస్తాను అంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు సోమలింగం. పరుగు పరుగున కాగితాలు తెచ్చాడు ముసలయ్య. సోమలింగం చదివి కాసేపు జుత్తు పీక్కుని, మరి కాసేపు నుదురుబాదుకుని, ఈ పొలం అమ్మే హక్కు సుబ్బయ్యకు లేదయ్యా అన్నాడు. ముసలయ్యకు కడుపు మండింది. డబ్బిచ్చి కొనుక్కొని రిజిస్ట్రీ చేయించుకుంటే చెల్లదంటారేటండే అని అరిచాడు. ఆ అరుపులు కేకలు ఎందుకయ్యా, నీ కాగితాలు చెల్లుతాయో నా మాట చెల్లుతుందో చూద్దాంగా అన్నాడు సోమలింగం. మీరు చేసేదేందో చేసుకోండి అని విసురుగా వెళ్ళిపోయాడు ముసలయ్య. వెళ్లిన మరుక్షణం వేలు విడిచిన మేనమామ కొడుకు ఎవడో భద్రయ్య అనే వాడికి కబురెల్లనే వెళ్ళింది. 10 ఎకరాల పొలం, పాయసంలా జురుకో, 1000 దావా అన్నాడు సోమలింగం. వ్యాజ్యం 6 ఏళ్లపాటు సాగింది. ముసలయ్య పొలమైతే దక్కించుకున్నాడు గాని కొన్న ఖరీదుకు 3 ఇంతలు కోర్టుకు ధారపోశాడు. ఓ రోజు సోమలింగం బజారును వెళుతుంటే పుల్లయ్య ఇంటి వాకిటికి తోరణాలు కనిపించాయి. సోమలింగానికి పచ్చటి ఆకులన్నా పసుపు తాళ్లన్నా గొప్ప చిరాకు. 10 అడుగులు బజార్లోకేసి భూమయ్యని పిలిచి చెట్టు క్రింద కూర్చోబెట్టి ఈ విధాన బోధ చేశాడు. నీకు పుల్లయ్య అప్పున్నమాట నిజమే, మనవాడు కావలసినవాడు, ఆదుకుందామన్న ఉద్దేశంతో అప్పిచ్చావు, సంతోషమే. ఆగినప్పుడల్లా పుల్లయ్య తిరిగి ఇవ్వకుండా వాయిదా వేస్తున్నాడు. నీ నిదానం మెచ్చుకోదగినదే, నువ్వు ఉత్తముడివి. కాని ఆ అప్పు ఈ జన్మలో తిరిగి రాదని తెలిస్తే నువ్వేమైపోతావు? పెళ్లి కావలసిన ఆడపిల్లుంది, పైకి రావలసిన పసివాళ్లున్నారు, వాళ్ల గతేమిటి? భూమయ్య బేలగా అడిగాడు. అయితే నా డబ్బు నీళ్లపాలేనా? పాలు లేవు, నీళ్లే. వెళ్ళి చూడు, వ్రతాలు చేస్తున్నాడు. మొన్నొక వ్రతం, ఇవ్వాలో వ్రతం. వీడికి డబ్బులెక్కడివి? నేను చెప్తున్నాను నమ్ము, నీ బాకీ తీర్చడానికి డబ్బులేక కాదు, నీకు మొండి చెయ్యే. భూమయ్యకు భయం వేసింది. ఆ భయంలోంచి కోపం పొంగింది. బారలు బారలుగా నడుస్తూ పుల్లయ్య ఇంటికొచ్చి గొంతుమీద కూర్చొని బాకీ తీర్చమన్నాడు. పుల్లయ్య డబ్బులేదని మొత్తుకుంటే నగానట్రా తాకట్టు పెట్టించుకుని వెళ్ళిపోయాడు. సోమలింగం బజారు నుంచి తిరిగొస్తుంటే పుల్లయ్య ఇంటి వాకిటి తోరణాలు తెగి ఉన్నాయి. తృప్తిగా నవ్వుకుని కుక్కి మంచంలో హాయిగా నిద్రపోయాడు. ఎవరైనా ఇల్లాలు మెడనిండా నగలతో కనిపిస్తే సోమలింగానికి కంపరమెత్తుద్ది. ఎవడైనా నవ్వుతూ కనిపిస్తే వెన్నులో పోటొచ్చేది. సోమలింగం చూపుకి ఊరంతా భయపడేది. ఎవరినైనా పైనుంచి కిందికి యగాదిగా చూశాడో వాడికి మూడినట్టే. ఒక్క ముసలి బుచ్చమ్మే సోమలింగానికి ఎదురుగా వెళ్ళగలదు, నాలుగు పెట్టగలదు. బుచ్చమ్మ కర్రతో పాటు వస్తుంటే సోమలింగమే పక్కకు తప్పుకునేవాడు. పోయేవాణ్ణి పిలిచి మరీ తిట్టేది బుచ్చమ్మ. దిష్టిముండా కొడక, 10 మంది ఉసురుపోసుకుంటున్నావు కదరా, పట్టెడన్నం ఏనాడైనా ఎవరికైనా పెట్టావా? కొంపలు కూల్చే నీకు కునికెట్టా పడుతుందిరా. సోమలింగం ఉలకడో పలకడు, తలంచుకొని సందుల్లోకి తప్పుకుంటాడు. అతనికి బుచ్చమ్మ చూపులు సూదుల్లా, మాటలు సూడాల్లా గుచ్చుకుంటాయి. ఉన్నట్లుండి సోమలింగం మంచాన పడ్డాడు. తనకి అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. ఊరందర్నీ చిన్నా పెద్దా పిలిచాడు. అందరికీ చేతులెత్తి దండం పెట్టి అన్నాడు, నేను పాపాత్ముణ్ణి, మీ అందరికీ అపకారం చేశాను, క్షమించగలిగితే క్షమించండి. నా చివరి కోరిక ఒక్కటి తీర్చండి, నన్ను దహనం చేయకండి, అంత పుణ్యానికి నేను తగను, నేను పాపిని, నన్ను గోరేల దొడ్లో పాతిపెట్టండి, నన్ను భూస్థాపితం చేస్తేనే నాకు శాంతి.
అదేమి కోరిక అన్నారంతా. పాతిపెట్టిస్తామని అందరి దగ్గర వాగ్దానం చేయించుకొని ఆఖరి శ్వాస విడిచాడు సోమలింగం. మాట ప్రకారం సోమలింగాన్ని గోరియల దొడ్డికి మోసుకెళ్లారు. సాయిబులు హిందువుని గోరియల దొడ్లో పాతి పెడితే ఊరుకుంటారా, వీల్లేదని తిరగబడ్డారు. ఊరు తిరగబడింది, కర్రలు లేచాయి, దొమ్మి జరిగింది. ఆ హోరాహోరీలో బుచ్చమ్మ కర్రతో పాటు వచ్చి ఆగండ్రాయ్ అని అరిచింది. ఆగారు. ఇంతమందున్నారు, బుద్ధి లేకపోయినే వాడు చచ్చిన తర్వాత కూడా మీకు మాకు పోట్లాట పెట్టడానికి వాణ్ణి ఇక్కడ పాతి పెట్టమన్నాడ్రా అంది. అందరికీ తెలివొచ్చింది. హిందువులు ముస్లింలు ఏకంగా సోమలింగాన్ని కృష్ణుడ్డుకు మోసుకెళ్లి బూడిద చేసేశారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అండ్ ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.